ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సంచలనం కలిగించిన కిడ్నాప్ కథను పోలీసులు ఛేదించారు. గంపలగూడెం మండలం వినగడప గ్రామానికి చెందిన కోటగిరి దిలీప్ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు 33 మంది దగ్గర 50 లక్షల రూపాయలకి పైగా వసూలు చేశాడని, రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోగా మొహం చాటు వేయడంతో అతనితో మాట్లాడడానికి కారులో బలవంతంగా ఎక్కించుకున్నామని విచారణలో తేలినట్టు ఏసీపీ హనుమంతరావు వివరించారు. ఆయన శాంతి భద్రతల రీత్యా కిడ్నాప్ కు యత్నించిన వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే మోసపోయిన బాధితులు ఎవరైనా ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే తీసుకుంటామని ఏసీపీ హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. గత రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో కారులో ఒక వ్యక్తిని బలవంతంగా ఎక్కించుకెళ్తున్న సంఘటనని మిత్రులు ఒకరైన ఎస్హెచ్ఓ గారికి శ్రీనివాస్ గారికి ఇంటిమేట్ చేశారు. వెంటనే ఇమీడియట్గా సత్వరమైన పోలీసు స్పందించి ఆ కారుని పోలీసు వెంబడించి ఫెర్రీ రోడ్లో ఫెర్రీలో దగ్గర పట్టుకోవడం జరిగింది. అందులో ఉన్న వ్యక్తిని ఒక 4 వ్యక్తులు తీసుకెళ్తున్నారు. పోలీసులు చూసే 4 ఎస్కేప్ అయ్యారు. అతను తీసుకొస్తే అతని ఒంటి మీద అతను మ్యాన్ హ్యాండిల్ చేశారు. అతని హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వినగడప అనే గంపలగూడెం మండలంలో ఉన్న గ్రామంలో కోటగిరి దిలీప్ అనే అతను 32 సంవత్సరాలు, అతను స్టీల్ ప్లాంట్లో ఏదో కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ దగ్గర ఏదో వర్కర్గా పనిచేసేవాడు. ఆ బ్యాక్గ్రౌండ్ని అడ్డం పెట్టుకుని అతనికి ఏదో స్నేహితుడు బంధువైన మధు అనే అతను ఎవరో ఇప్పుడు ఇబ్రహీంపట్నం చీమరపాటు గంపలగూడెం ఏరియాలో పరిచయం ఉండటంతో ఈ నిరుద్యోగులైన యువకుల్ని కొంతమందిని స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సుమారు 30 నుంచి 32 మంది మధ్యలో వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 58 లక్షల రూపాయలు నగదును వివిధ దశల్లో వివిధ రూపాల్లో వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు ఉద్యోగం ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు తిరిగి అని చెప్పి వీళ్ళందరూ అతని కోసం ఎదుగుతుంటే తప్పించి తిరుగుతున్నాడు. ఆ నేపథ్యంలో నిన్న హఠాత్తుగా ఇబ్రహీంపట్నం రింగ్లో అతను కనపడేసరికి ఈ 4 అతను మళ్ళీ దొరకడమైన ఉద్దేశంతో అతన్ని పట్టుకోవడం కారులో ఎక్కించుకుని ఎక్కడో కూర్చోబెట్టి మాట్లాడదాం ఉద్దేశంతో తీసుకెళ్లారా దేని చేయలేదు అనేది ఇమీడియట్గా పోలీసులు రెస్క్యూ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 33 మందిలో మన దగ్గరికి ఎవరైనా ముందుకు వచ్చి ప్రారంభిస్తే సమగ్రమైన దర్యాప్తు చేసి అసలు డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎట్లా ఇచ్చారు, అసలు ఇతనికి వీటీపీఎస్ మన సారీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇతనికి ఏదన్నా సంబంధాలు ఎవరితోనో ఉన్నాయా, ఎవరన్నా ఇటువంటి ర్యాకెట్ ఏమైనా ఉందా అనే విషయాలన్నీ కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తాం. అంతేగాని ఏదో దేనికోసం కిడ్నాప్ చేయడం కానీ ఇంకోటి కానీ అలాగే ఏం కాదు. ఇది ఎవరైతే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని తప్పించి తిరుగుతున్నాడో అతను కనపడేసరికి అతన్ని నిలదీసి అడగటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప ఇది వేరే విధంగా ఒక నేరం చేయడానికి చేసిన కిడ్నాప్ తరహాలో లేదు ఇది. బట్ ఏదేమైనా దీని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లా చట్టానికి అప్పగించకుండా వాళ్ళు కార్లు ఎక్కించి కట్టడం తప్పు కాబట్టి దాని మీద కూడా సంబంధించిన సెక్షన్ మీద వాళ్ళందరినీ ఇప్పుడు ప్రస్తుతం మన కేసులో అతను దెబ్బలు తిని ఉన్నాడు కాబట్టి అతను మనం ఫిర్యాదుగా స్వీకరించి వాళ్ళ నలుగురు మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అట్లాగే ఇతని మీద ఇతని దీని తరఫున ఉన్న బాధితులు ఇతని వల్ల ఇబ్బంది పడిన బాధితులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు ఈ నలుగురితో పాటు ఇంకెవరన్నా ముందుకు వస్తే వాళ్ళందరి దగ్గర కూడా ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తారు.